నమస్కారం, కున్సెట్ సినిమాస్ ఛానల్ నుండి స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ సింబల్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియో పోస్ట్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. అయితే ప్రతి వీడియోని చూస్తే మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. ఎందువల్లంటే చట్టాలపై అవగాహన ఉండాలి మీకు. అంతేగాని ఏదో బయట పేపర్లో చదివిన విషయము, ఎవరో చెప్తే విన్న విషయమో కాదు. ఆదరేజ్డ్గా న్యాయము చట్టము ఏం చెప్పిందన్న విషయం తెలుసుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. ఈరోజు చాలా ముఖ్య అంశం చెప్పుకుందాం. అందుకంటే ముందు ఒక మంచి విషయం చెప్పుకుందాం. తాగుడికి దూరంగా ఉండండి. బ్యాడ్ హ్యాబిట్స్లో ప్రధానమైనటువంటిది తాగుడు, జోదం. ఈ రెండింటిలో కూడా దూరంగా ఉంటే మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. ఈ మాట విన్నందుకు ధన్యవాదాలు, ఆచరిస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఒక ముఖ్య విషయం తెలియజేస్తాను. 309 ఐపీసీ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంది. 309 అంటే ఏంటంటే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయడం. ఆత్మహత్య చేసేసుకుంటే అతను మరణిస్తాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తికి శిక్ష ఉందా లేదా? ఆత్మహత్య చేసుకోవడానికి లేదంటే మన ప్రాణాలను మనం తీసుకునేటువంటి అధికారం మనకి రాజ్యాంగం కల్పించిందా? లేదు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే లేదు. రాజ్యాంగం మనం బతకడానికి మాత్రమే Article 21 పెట్టింది. అంతే తప్ప చనిపోయేటువంటి అధికారం లేదు. ఆత్మహత్య చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం తప్పు, నేరం కూడా. రాజ్యాంగం మనకు, రాజ్యాంగం ఎక్కడా కూడా ఆత్మహత్యకి అనుకూలంగా చెప్పలేదు. దాంతోపాటుగా Section 309 ఐపీసీ ప్రకారము శిక్ష పడుతుంది. 1 సంవత్సరం జైలు శిక్ష, ఫైన్ కూడా వేసేటువంటి విధానం కూడా ఉంది. దీనికి అనేక చర్చలు, అనేక వాద ప్రతివాదాలు, అనేక సుప్రీంకోర్టులో చాలా పెద్ద చర్చ జరిగింది. ఒక ఆయన ఏమంటాడంటే Article 21 బతకడానికి హక్కు ఇచ్చింది కాబట్టి చనిపోయే హక్కు కూడా వ్యక్తికి ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. చనిపోయే హక్కు లేదు. ఎలా అంటే దీనిపై అనేక వాద ప్రతివాదం జరిగిన తర్వాత కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, రాజ్యాంగం, మన రాజ్యాంగం బతికే హక్కు ఇచ్చింది, చనిపోయే హక్కు కూడా ఉంది కాబట్టి ఆ సెక్షన్ తీసేయమని చెప్పేసి కోర్టుకి వెళ్ళడం అని చెప్పింది. కోర్టు దీని మీద బాగా చర్చించి బాగా దాని మీద 5 బెంచ్ కేసు కూడా మీకు చెప్తాను. గెయిన్ కౌర్ కేస్ 1996 బాగా దీని మీద చర్చ జరిగింది. 1996 ఈ సెక్షన్ మీద పెద్దగా చర్చ జరిగి 5 బెంచ్ న్యాయమూర్తులు, అంటే బెంచ్ అంటే పెద్ద పెద్ద కేసులకి 5 న్యాయమూర్తులు 7 న్యాయమూర్తులు 10 మంది 16 మంది అలా కూర్చుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రధాన న్యాయమూర్తితో కూర్చొని చర్చ జరిపేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. అలాంటి విషయ కేసుల్లో ఇదొకటే. అయితే జరిగిందో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్ట్ హ్యాడ్ రూల్డ్ దాట్ ద సెక్షన్ 309 ఐపీసీ వాజ్ నాట్ వయోలేటెడ్ ది Article 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 21 ఆర్టికల్ని వయోలేట్ చేయట్లేదు. అంటే ఈ సెక్షను ఆ సెక్షన్కి వ్యతిరేకం కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. అందువల్ల దాంతోపాటుగా లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ సెక్షన్కి ఏం చెప్పిందంటే తీసేయమని చెప్పి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఒక సర్కమ్స్టెన్స్లో ఒక సందర్భంగా ఈ సెక్షన్ను తీసేయమని చెప్పి చెప్పడం కూడా జరిగింది. చెప్తే ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది, కానీ అది చట్టబద్ధత మాత్రం కాలేదు. బిల్లు పట్టి చర్చించి ఆపేశారు అంతే. అంతేగాని దాని మీద ఎటువంటి చట్టం కూడా లేదు. తరువాత 2011 సుప్రీంకోర్టు పార్లమెంటుకు ఒక సిఫార్సు చేసింది, ఈ సెక్షన్ తీసేయడానికి ఏమైనా అవకాశం ఉన్నదా చూడమని చెప్పి. పార్లమెంట్ కన్సిడర్ ది, సుప్రీంకోర్టు రికమెండ్ చేసింది అంతే. ఏమని, పార్లమెంట్ కన్సిడర్ ది ఫిజిబిలిటీ ఆఫ్ డిలీటింగ్ ది సెక్షన్ ఫ్రమ్ ది స్టేటస్. ఈవెన్ దో అలా చేసినప్పటికీ ది సెక్షన్ నాట్ బీన్ రిమూవ్డ్, ఆ సెక్షన్నే ఐపీసీ నుండి తీయలేదు. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తికి శిక్ష పడుతుంది, నేరం అని చెప్పి చెప్పడం జరిగింది. తరువాత ఇది ఇంతేనా అంటే కాదు, దీనికి ఒక యాక్ట్ ఒకటి తయారు చేశారు.
ద మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 19 2017 అని చెప్పి 2017లో ఒక యాక్ట్ తయారు చేశారు. ఇప్పుడు కూడా ఆత్మహత్యలు అనేవి మానసిక ఒత్తిడి వల్ల, మానసిక పరిస్థితి బాగులేకపోవడం వల్ల జరుగుతుంది తప్ప ఇంకో విధానం కాదు అనేటువంటిది దీని భావన. అది అండ్ రూల్స్ అండర్ ది యాక్ట్ హ్యావ్ ఎఫెక్టివ్లీ డీక్రిమినలైజ్డ్ అటెంప్టెడ్ సూసైడ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ జూలై 2018. అయితే ఇందులో క్రిమినల్ ఇంటెన్షన్ ఏమీ లేదు. క్రిమినల్ ఇంటెన్షన్ అన్నది ఈ యాక్ట్ తీసేసింది. ద మెంటల్ కేర్ యాక్ట్ 19 2008 ఏంటంటే డీక్రిమినలైజ్డ్ అటెంప్ట్ టు సూసైడ్. ఎప్పటి నుండి? జూలై 18కి ముందు కాదు, జూలై 18 తర్వాత కేసులన్నీ కూడా నేరం కాదు కానీ తప్పు, సెక్షన్ మాత్రం తీయలేదు. అయితే ఏంటి కన్ఫ్యూజన్ అంటే, మానసిక పరిస్థితి బాగోలేక అటెంప్ట్ చేశాడు అనుకోండి ఆత్మహత్య, నేరం కాదు. ఓ పిచ్చోడు ఆత్మహత్య చేసుకున్నాడు, నేరం కాదు, చేసుకోపోయి బతకాలేసుకుంటే ఏం చేయలేం, బతికితే అది నేరం కింద కన్సిడర్ కాదు. కానీ మానసిక పరిస్థితి బాగుండి ఏదో ఒక స్వార్థంతో లేదంటే ఏదో ఆశించి ఆత్మహత్య ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నేరమే, శిక్ష పడుతుంది, దానికేమో ఫైన్ కూడా వేస్తారు. బాధ్యత మాత్రం ఎవరికి చెప్పారంటే కంప్లైంట్, ఎవరైతే కంప్లైంట్ ఉన్నారంటే పోలీసునే కంప్లైంట్ అంటారు, వాళ్ళ మీద ఈ బడ్డీ అనేటువంటిది పెట్టడం జరిగింది. ఇది ఈ పరిస్థితి, మానసిక పరిస్థితి ఎప్పుడైతే బాగుండి ప్రయత్నాలు చేశారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. 134 పేజీలు తీర్పు ఇవ్వడం జరిగింది జస్టిస్ డివై చంద్రచౌడ్ 1996లో. ఏమనిచ్చారో కూడా మీకు చెప్తాను, మెయిన్ పాయింట్ మొత్తం జడ్జిమెంట్ మనం చెప్పుకోలేం. ద రైట్ టు లివ్ డిడ్ నాట్ ఇంక్లూడ్ ది రైట్ టు డై అంటాడు అతను. బతికే హక్కులో చనిపోయే హక్కు లేదు, భాగం కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. కొటేషన్ మళ్ళీ మీకు చెప్తాను, ద రైట్ టు లైవ్ డిడ్ నాట్ ఇంక్లూడ్ ద రైట్ టు డై అని చెప్పి అతను చెప్పారు. తర్వాత ఏం చెప్పారంటే, రైట్ టు లైవ్ విత్ డిగ్నిటీ కుడ్ నాట్ బి కన్స్టిట్యూట్ టు ఇంక్లూడ్ ద రైట్ టు టెర్మినేట్ నేచురల్ లైఫ్ అట్లీస్ట్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ది నేచురల్ ప్రాసెస్ ఆఫ్ కంటైన్ డెత్ ఈ సెడ్. ఏది గెయిన్ కరూర్ కేసు 1996లో చెప్పడం జరిగింది. మనం నేచురల్ డెత్ అంటే మా ప్రతి ఒక్కరూ మరణిస్తాం, ఆ మరణం సంభవించే వరకు కూడా అలాంటి పని చేస్తే ఖచ్చితంగా అది నేరమే అని చెప్పి చెప్పడం జరిగింది. చనిపోయే హక్కు ఎవరికీ లేదు, ఆత్మహత్య చేసుకునేటువంటి హక్కు కూడా మనకి రాజ్యాంగం ఇవ్వలేదు. అందరూ బతకాలి, బతికి ఏదన్నా సాధించాలి, అంతే తప్ప చిన్న చిన్న విషయాలకో లేకపోతే ఏదో ఒక ఆశించో మీకు ఆత్మహత్య చేసుకుంటే, ఒకటి చట్ట ప్రకారము నేరము 309 ఐపీసీ ప్రకారం మీకు శిక్ష పడుతుంది, ఫైన్ పడుతుంది. రెండోది, మీరు ఏ గ్రంథం చూసుకున్నా ప్రామాణికంగా తీసుకున్నా కూడా ఆత్మహత్య పాపం అనేటువంటిదే చెప్పడం జరిగింది. ప్రపంచంలో ఉన్న ఏ మతాన్ని తీసుకున్నా, భారతదేశం అయితే ప్రధానంగా హిందూ మతంలో ఖచ్చితంగా చెప్పింది, ఎక్కడా సపోర్ట్ చేయలేదు, ఏ మతం సపోర్ట్ చేయలేదు. అందువల్ల అందరూ కూడా వీలున్నంత వరకు బతికి సాధించి చూపించండి. కష్టాలనేవి సర్వసాధారణమైనటువంటి విషయం, లేని వ్యక్తి కానీ లేని జీవరాశి కానీ ఈ సృష్టిలో ఉండదు. ఈ విషయాన్ని మీకు తెలియజేస్తామని, ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి ఒక 10 జీవితాలు నిలబెడదామని చెప్పి మనందరికీ కూడా ప్రార్థిస్తూ మీకు ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. జై హింద్.